పార్టీలకు వ్యక్తులకు అతీతంగా సూటిగా సుత్తి లేకుండా నిజాలు నిర్భయంగా మీకోసం సుమన్ టీవీలో మీరు చాలా తీవ్రంగా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి గారిని ముందు మొన్న మూడు రోజుల మీరు వచ్చి మీరు మాట్లాడేది నువ్వు పార్టీ పరువును కాపాడుతున్నావా పార్టీ పరువును తీసేస్తున్నావా ఈయనేమో ఈయననే హీరో ఈ నేనే సీఎం ఆయన ఒక్కసారిగా టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత సడన్ గా మంచివాడు అయిపోయారా ఆయన ఉత్తముడు అనేది సోనియా గాంధీకి తెలుసు రాహుల్ గాంధీకి తెలుసు జగ్గారెడ్డికి తెలుసు కాంగ్రెస్ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి పార్టీ నిలబెడతాడు రేవంత్ రెడ్డి వల్లనే గవర్నమెంట్ వస్తుంది రెడ్డి గారు మంచి గేమ్ ప్లేయర్ అనుమానం ఏంటో కేసీఆర్ దేవుడు అన్నది కిటరాజర్ పార్టీలు అన్నారు దయ్యం అని అంటున్నది మళ్ళీ ఈట రాజేంద్ర అసలు జగ్గారెడ్డి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి ఉందా అంత ఘాటుగా తీవ్రంగా విమర్శిస్తారా ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించిన ఒక మాజీ సిఇఓతో కలిసి చెప్పాల్సిన అవసరం లేదని కోర్టు కుంభకోణం వెనక ఏంటి అసలు రహస్యం మీ అరెస్ట్ అసలు ఏం జరిగింది వెనకాలిరు కేసీఆర్ తప్పు చేసిండు హరీష్ రావు చేసిండు జగ్గారెడ్డి చెడ్డోడు చెడ్జోడే హరీషు చెడ్డోడే నిజంగా నీతిగా ప్రభుత్వం పనిచేస్తే అందరం ఉండాలి జగ్గారెడ్డి గారి ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేదు అని చెప్పేసి కొంతమంది నేను ఐదు ఐదు ఆరు సంవత్సరాలు నా ఐదు ఏళ్ళప్పుడు నా తండ్రి చనిపోయాడు నా తల్లి జీవితం నా తల్లి జీతము జీవితం మీద ఆధారపడి జీవితం కానీ సంగారెడ్డిలో రెండు పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి జగ్గారెడ్డి గారికి అని చెప్తారు అది నిజమా కాదా ఆయన బినామీలో పెట్టి నేను గంజిడాగే అవసరం నాకేమి జగ్గారెడ్డి అనేవాడు ఒకరికి బలహీనుడుగా ఉండడు అది రాసి పెట్టుకోవాలి కాంగ్రెస్ సీనియర్ లీడర్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి ఇలా ఉన్నారు సార్ బాగున్నా ఫస్ట్ ఒక క్వశ్చన్ చెప్పండి మీరు గడ్డం అంత పెంచుతారు ఏంటి అసలు రీజన్ అంటే మొదటి నుంచి కూడా ఉంది కాబట్టి కంటిన్యూ అవుతుంది ఇక తీయాలని ఆలోచన రాలేదు అది అట్లనే కొనసాగుతున్నది అంటే ముందేమో మొక్కుండే ఓకే అందులో తిరుపతి మొక్కుండే ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే గెలిచిన గెలవక ముందు మొక్కు గెలిచిన తర్వాత మొక్కు చెల్లించుకున్న ఇక అది అలవాటుగానే మారిపోయింది అట్లనే ఉండిపోయింది కాదు మీరు చాలా తీవ్రంగా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి గారిని ముందు ఆయన ఒక్కసారిగా టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత సడన్గా మంచివాళ్ళు అయిపోయారా పీసీసీ కాకముందు మాకున్న మనోభావాలు ఎన్ని రకాలుగా ఉంటుందో ఎందుకంటే నేను కూడా ఒక యాస్పరెంట్ని నేనే కాదు చాలామంది యాస్పరెంట్ పిసిసి కోరుకున్న వాళ్ళు ఉన్నారు అనేక మంది ఇప్పుడు నా లోపాలు వాళ్ళు చెప్తారు వాళ్ళ లోపాలు మేము చెప్తాం అల్టిమేట్ ఇది ఒక గేమ్ పీసీసీ కుర్చి తీసుకోవడానికి అందులో ఒకరు బలం వెళ్తుంది ఒకరు కొంత ఓపెన్గా చెప్తారు కొంత అధిష్టానానికి చెప్తారు రాకముందు డిక్లేర్ కాకముందు డిక్లేర్ అయిన తర్వాత అది అవకాశం ఉండదు కాబట్టి దాని గురించి చర్చ ఉండదు కదా మీద రాకముందు ఎంతైతే అభియోగాలు పెట్టడము దాన్ని బాగా వ్యతిరేకించడము ఎంతైతే ఉంటుందో ఒకసారి డిసిషన్ పార్టీల్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ అయిన తర్వాత దానికి అవకాశం ఉండదు ఒకవేళ మాట్లాడినా అది మా ముఖత్వం అవుతుంది ఎందుకంటే దానివల్ల రిజల్ట్ కూడా ఏమి ఉండదు ఒకసారి కొత్త పీసీసీ ఎన్నిక తర్వాత ఇమ్మీడియట్లీ పీసీసీని దించరు ఇక మినిమం టూ త్రీ ఇయర్స్ ఖచ్చితంగా ఉంటాడు ఎట్లనా ఉండని ఇష్టం ఉన్నోళ్ళు ఉండని ఇష్టం లేని వాళ్ళు ఉండని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ కంటిన్యూటీ ఆ టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా పదవులు కట్టబెడుతున్నారు కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి కూడా బయట మాట్లాడుతున్నారు అంటే ఒకటి గతంలో గత అంటే ఒక మన పదేళ్ళ కిందట పోతే ఒక తీరు రాజకీయాలు ఉండే ఇప్పుడు కొద్దిగా రాజకీయాల తీరు కొత్త జనరేషన్ మార్పులు ఎమోషన్సు అట్లా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోయి పదవులు తీసుకోవద్దు ఈ పార్టీ నుంచి ఇక్కడ వచ్చి పదవులు తీసుకోవద్దు అనేది అంతర్గతంగా రాజకీయ విమర్శలు అవి అంటే మేము ఒకరి మీద ఒకరు పోటీ పడ్డప్పుడు చేసుకునే విమర్శలే కానీ అట్లనే ఖచ్చితంగా అది పూర్తిగా మేము అంతర్గతంగా విభేదించుకున్నాడని పనికి వస్తుంది కానీ పాలసీలలో పనిచేయవం అసలు ఎందుకు ఇంతగా అంతర్గత విభేదాలు అంతర్గతంగా గ్రూపులు ఎందుకు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే కాదు బీజేపీలో ఉంటాయి టీఆర్ఎస్లో ఉంటాయి బీజేపీలోమో బయట పడై బయటపడే అవకాశం ఆ డెమోక్రసీ అక్కడ లేదు ఓకే ప్రాంతీయ పార్టీల్లో అది ఇంటికే పరిమితమైన పార్టీ అక్కడ ఇంకో అవకాశం ఉండదు కాంగ్రెస్ ఒక ఒక రాజనీతి అంటే ఒక రాజకీయ ఒక రాచరిక పరిపాలన తీరున్నటువంటి పార్టీ ఇది ఇక్కడ అనేక కులాలు అనేక మతాలు వాళ్ళది వాళ్ళ యొక్క ఓపెన్గా చెప్పుకునే ఒక డెమోక్రసీ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఇవన్నీ అంటే అందరి భావాలు చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నా కూతురు ఎంబీపీఎస్ ఇష్టం లేదు నేను నేను ఎంబీబీఎస్ చెయ్యి అని ఆమె ఆమె ఒపీనియన్ తినకుండా నా ఒపీనియనే ఫాలోగా అనుకో ఆమె డెవలప్ అవుతుందా కాబట్టి కాంగ్రెస్లో ఆ స్వతంత్రం ఉంటుంది అది రెడ్డి పీసీసీ ఉన్నా కూడా అన్ని కులాల యొక్క మనోభావాలను వినాల్సి వస్తుంది ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఇది కేసీఆర్ దగ్గర కూర్చుంటుంది కదా కేసీఆర్ అట్లుండదు నువ్వు ఈ పని చేసుకోపో అంట అతను అంటాడు నేను నాకు ఇది ఇష్టం లేస్తా ఇది చేస్తా అంటాడు అవకాశం ఉండదడా దట్ బీజేపీలో కూడా అంతే ఉంటుంది అంటే ఒక వ్యక్తి డెసిషన్ మీద అందరూ నడవడమే కరెక్ట్ ఏమో కదా పది మంది పది రకాల డెసిషన్స్ చేస్తే చులకనైపోతారు పలచనైపోతారు కాదమ్మా తప్పది ఎందుకంటే ఇంత మనది పూర్తి డెమోక్రసీ పాలసీ ప్రతి మానవుడికి మన హక్కు మన చట్టము మన రాజ్యాంగము అంబేద్కర్ గారికి ఇచ్చిన అవకాశం ఒక ఫ్యామిలీ కానీ ఒక భార్య కానీ ఒక భర్త కానీ పిల్లలకు అందరికీ స్వేచ్ఛా స్వతంత్రము రాజ్యాంగం కలిగించింది సిస్టంలో భర్త భార్యను కొడితే భార్య సేఫ్టీ కోసం ఒక చట్టం ఉంది ఈ మధ్యన రమణ గారు ఎస్వి రమణ గారు ఇచ్చారు భార్య కూడా భర్తను కొడితే కూడా కొత్త చట్టం వస్తున్నది అంటే ఈ స్వేచ్ఛా స్వతంత్రం భారతదేశంలో ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది మిగతా కంట్రీస్కి మనకు అదే కదా తేడా ఇప్పుడు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి వాళ్ళ డిక్టేటర్షిప్పే కదా కాబట్టి అదే కాంగ్రెస్ విధి విధానాలు కూడా అట్లనే ఉంటాయి కాంగ్రెస్ అసలు జగ్గారెడ్డి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి ఉందా అనేది చాలా మందిలో ఉన్న సందేహం కొందరికి అనుమానాలు వచ్చు తప్పుబట్ట ఎందుకంటే అందరికీ సమర్థుడుగా కనిపించాలని లేదు అది వాళ్ళ అభిప్రాయం అందరు ఒక కోణంలో చూడరు కదా కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు కొందరికి ఇత న్యాయం చేస్తూ ఉంటుంది కొందరు చేయడమే ఉంటుంది అందరు వ్యక్తులకు జగ్గారెడ్డి మీద సింగిల్ అభిప్రాయం ఉండాలని ఎక్కడ ఉండదు జగ్గారెడ్డి గారికి బీజేపీ భావాలు ఎక్కువగా ఉంటాయి ఆయనలో అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తుంటారు వాళ్ళ కామెంట్ తప్పు కాదు ఎందుకనంటే బీజేపీలోని నా రాజకీయ జీవితం ఏబీపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ లైన్ అప్ నడిచింది అప్పుడు బీజేపీ లేదు మేము ఎప్పుడైతే నా ఏజ్లో మేము దిగినామో బీజేపీ కాదు అప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ తర్వాత ఏబీవి అప్పుడు బీజేపీ పొలిటికల్ పార్టీ చాలా చిన్నది అప్పుడు అప్పుడు ఏబీవి ఒక పొలిటికల్ పార్టీగా ఎందుకంటే కాలేజీ వ్యవస్థలలో అప్పుడు బాగా స్ట్రాంగ్ ఫైటింగ్ ఉంటుండే ఇప్పుడు బీజేపీ చాలా ఏం లేదు బీజేపీ ైదరాబాదులో నాయకత్వం ఉంది నరేంద్ర గారు తర్వాత దత్తాత్రేయ గారు ఇట్లా వెంకయ్యనాయుడు గారు కాబట్టి నా ఎక్కువ ప్రయాణము బీజేపీలో జరిగింది ఆర్ఎస్ఎస్ ఏబిపి బీజేపీలో కాబట్టి అది కొద్దిగా ఉంటుంది చర్చ ఉంటుంది కానీ అది ఒక మతతత్వ రాజకీయ వ్యవస్థ నేను అందులో పనిచేసిన అందులో ఎదిగిన కష్టపడి భావాలు సెక్యులర్ భావాలన్నాయన్నీ కానీ బీజేపీలో ఉండి సెక్యులర్ భావాలను చేసే అవకాశం ఉండదు నేను బీజేపీలో ఉండి అది హిందూ భావజాలతో రాజకీయంగా ఎదుగుతున్నటువంటి పార్టీ అక్కడ హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఒకటి అనే చెప్పే అవకాశం అక్కడ ఉండదు నాకు భావాలు బయ రావచ్చు కానీ ఆ స్వేచ్ఛ అక్కడ ఉండదు చెప్పేది కాబట్టి అప్పుడున్న పరిస్థితులలో ఆ భావాలనే ఆ భావాల తగ్గట్టుగానే నేను కొంత నచ్చి కొంత నచ్చగా నచ్చినవి చేసుకుంటూ నచ్చని వదిలేస్తూ నేను ఎదుగుదల దిక్కు ప్రయాణం చేసుకుంటూ వచ్చిన జగ్గారెడ్డి గారు మంచి గేమ్ ప్లేయర్ చాలామంది అంటుంటారు తప్ప అది అనుమానం ఏం లేదు దాంట్లో ఎందుకు అలాంటి పేరు వచ్చింది మీకు వాస్తవానికి కూడా నేను చరిత్ర చదవకపోయినా చరిత్ర గురించి ఊహించగలుగుతా పుస్తకాలు చదవకపోయినా పుస్తకాల యొక్క ఏముంది అనేది సారాశం తెలుసుకోగలుగుతాం అల్టిమేటు నిజ జీవితంలో అందరినీ స్టడీ చేసినా కాబట్టి ప్రతి వ్యక్తిని స్టడీ చేసుకుంటూ వచ్చిన కాబట్టి దట్ నేను ఒక గోల్ పెట్టుకొని చిన్న వయసులోనే ప్రయాణం చేసుకుంటూ వచ్చిన కాబట్టి ఆ గోలుకు చేరుకోవడానికి ఏ రకంగా పోవాలి రకరకాల మనస్తత్వంతో ఉన్న మనుషులు ఉంటారు వాళ్ళకు తగ్గట్టుగా నేను యాక్టివ్ చేయగలిగితేనే రీచ్ కాగలుగుతాను నేను ఒక వంద మందిలో పది మందిని మెప్పిస్తే నేను రీచ్ కాలేను నేను వంద మందిలో తొంభై మందిని నేను వాళ్ళని మెప్పించగలిగితే నేను రీచ్ కాగలుగుతాను నా గోల్కి కాబట్టి వంద మందిని సాధ్యపడదు తొంభై మందిని సాధ్యం కావచ్చు మన తెలివితోటి కాబట్టి నేను నేను అప్పుడే మనిషిని తగ్గట్టు నా యాక్ట్ ఉంటుంది జగ్గారెడ్డి గారు నెక్స్ట్ టైం మళ్ళీ సంగారెడ్డిలో గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి ఖచ్చితంగా నేను గెలుస్తా గెలిచి తీరుతా అని చెప్పడం వేరు అది ఒక రాజకీయ కానీ ఇప్పుడున్న ప్రభుత్వాల తీరు అనేక రంగాలు అనేక కోణంలో ఒకటి పోలీసు వ్యవస్థ రెండు డబ్బు వ్యవస్థ మూడు ముఖ్యమంత్రి యొక్క పథకాల వ్యవస్థ ఇది ఒక ప్రభావం తప్పకుండా ఉంటుంది అట్లా నేను ఎక్కువ పబ్లిక్ అటాచ్మెంట్లోనే ఉంటా ఆ లీడర్షిప్ నాకు ఎక్కువ పనిచేసింది క్యాడర్ అంటే సొంత క్యాడర్ నాకు పార్టీ పరంగా వచ్చే క్యాడర్ కంటే నాకు సొంత క్యాడర్ ఎక్కువ ఉంటుంది బీజేపీలో అయినా సొంత క్యాడరే ఇటు వచ్చినా సొంత క్యాడరే అట్లని మిగతా పార్టీకి ఉండరని కాదు కానీ ఎక్కువ శాతం నా ఓన్గానే ఉంటారనమాట అది అట్లా అంచెలంచెలు అంచెలంచెలుగా అట్లా నేను ఒక ముప్పై ఐదు నలభై వేల ఓటు బ్యాంకుకి రీచ్ కాగలిగిన అంటే జగ్గారెడ్డి పండుగలు చేస్తారు కొంత మహిళలు కానీ పిల్లలు కానీ లేదా ఇక ఒక్కొరొక తీరు నచ్చుతారు కదా కాబట్టి ఇట్లా ఒక నలభై నలభై ఐదు వేల ఓటు బ్యాంక్కి దగ్గర కాగలిగిన రెడ్డి కలిసినా కలపకపోయినా జగ్గారెడ్డికి ఓటు వేయాలి అనేది ఒక సెక్షన్ ఇంకో ఓటు బ్యాంకు ఇంకో బ్యాలెన్స్ ఉంటుంది ముప్పై వేలు అది ఎట్లా చేయాలనేది చూసుకోవాలి కాబట్టి ఈ ఎలక్షన్ నేను చాలా కేర్గా చేయాల్సి అమ్మా ఏదో నేను ఈ రెండు సంవత్సరాలు ఫీల్డ్లో ఉంటూ డబ్బు కోణం ఆలోచన చేయాలి ఇక పోలీసు అంటే వదిలేయండి నేను ఎదుర్కొంటుంది అది పెద్ద ప్రాబ్లం కదా దాన్ని తట్టుకునే క్యాడర్ నా దగ్గర ఉంది అది పెద్ద వాళ్ళన్ని జిమ్ ఎక్కువలు చేసిన పోలీస్ తోటి నాకు ఆ శక్తి ఉందడా అల్టిమేట్ డబ్బు కావాలి ఈ రెండు సంవత్సరాలు ప్రజల్లో ఉండాలి నేను ఇది ఇక స్టార్ట్ చేస్తాను ఆగస్టు నుంచిగా ఇక ఆగస్టు నుంచి ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నా పాదయాత్ర చేస్తారా లేదమ్మా ఇక నాది పాదయాత్ర ఉండదు నాదంతా ప్రజలతో ముఖాముఖి ఉంటుంది ఓకే జనరల్గా ఏం చేస్తా అంటే గతంలో కూడా చేసిన ఒక గ్రామానికి పోతే మూడు గంటలు ఎంటైర్ ఊరంతా వచ్చి కూర్చుంటే తోడు కూర్చుంటే పోయి నాది ఎక్కువ ప్రజా పథకాలు అంటే ప్రభుత్వ పథకాలే అని కాకుండా నా పర్సనల్ పథకాలు కూడా ఉంటాయి ఇలా కష్టం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకుంటే ఈ వింట వీళ్ళు ఎన్క ముందు చేస్తా అది అంట కాబట్టి జాగ్రత్తగానే పోవాల్సి వస్తుంది నేను హైదరాబాద్ నుండి గెలుస్తా అని అనుకుంటే పొరపాటు ఫీల్డ్లో పోయి చేయాల్సిందే నేను ఎంత పెద్ద ఈయన ఏదో ఈయన తోపాన్ని నేను ఫీల్ అయితే ఏమి గెలిస్తేనే తోపు మళ్ళా నేను తోపైనా కూడా గెలవాలి రిజల్ట్ అల్టిమేట్ అసెంబ్లీలు ఉంటేనే మళ్ళీ అసెంబ్లీ బయట ఉండి నేను తోపు అంటే కూడా పనిచేయదు మళ్ళీ కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే రాజకీయంగా ముందుకెళ్తాను మీ భార్య కుమార్తె కూడా రాజకీయాల్లో ఉన్నారు అంటే రాజకీయ వారసత్వమా ఇదంతా లేదు నా భార్య ఫస్ట్ నాకు మెయిన్ క్యాడర్ నా మ్యారేజ్ కాకముందు క్యాడరే నాకు ఇంపార్టెంట్ బలమైన నాయక్ నా కార్యకర్తలు ఉన్నారు హార్ట్ అంటే బాగా అవసరం వస్తే డబ్బు లేకపోయినా అవసరం అనుకుంటే డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టే కోర్ ఫ్యాన్స్ హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళే కంటిన్యూ కొంత యాడ్ అయింది అయితే మా నా మిస్సెస్ నేను ఒక పదవ మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి మా యొక్క పరిచయం ఫ్రెండ్లీ పరిచయం కానీ లవ్ గమ్మలో మ్యారేజ్ అయింది కాబట్టి నా నేనేందో ఆమెకు తెలుసు కాబట్టి నన్ను ఫాలో అవుతున్నది ఆరు రోజు నుంచి ఉన్న కార్యకర్తలు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆమెకు అటాచ్మెంట్ ఉంటుంది నాకు అది మా మిస్సెస్ తోటి అట్లా సపోర్ట్ అయింది ఆమె బిజినెస్ ఏం లేదు కదా మాకు నేను ఫుల్ టైమే ఇరవై నాలుగు గంటలు మా మిస్సెస్ ఫుల్ టైమే ఇక వేరే పనులేముండే మాకు ఇక అనుకోకుండా మా పాప ఫీల్డ్కి వచ్చింది మా పాప తేవాలని మనం తీసి మేము తెచ్చింది కాదు నా కూతురు అనుకోకుండానే వచ్చింది వచ్చినాక నా కూతురికి ఈ నాలెడ్జ్ ఉందనేది నాకు తెలిసింది కాబట్టి ఆమె కూడా పోటీ చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు పోటీ చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు మేము ఇంకా పోటీ చేయాలని అని చెప్తున్నా కూడా ఆమె ఇప్పుడు అక్సెప్టేషన్ లేదు మేము అందరం ఫీల్డ్ వార్లు చూస్తాము అనే కోణంలో ఉన్నారు అది నాకు లక్కే అనుకున్నట్లు జనరల్గా రాజకీయ వారసులుగా కొడుకుల్ని తీసుకొని వస్తుంటారు అందుకు భిన్నంగా జగ్గారెడ్డి గారు కూతుర్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది నేను నేను తేలేదమ్మా ఆమెనే వచ్చింది అది కాల కాల నిర్ణయానుసారమే వచ్చింది అది టైం డిసైడ్ చేసింది అట్లా మీరు అనేది కరెక్ట్ ఇంటెన్షన్గా చేస్తే వేరు అనుకోకుండా వచ్చింది పాప కూతురు కాబట్టి అనుకోకుండా రావడమే కరెక్ట్ నేను తయారు చేసి వస్తే సక్సెస్ కాదు మా నాలెడ్జ్కి తగ్గట్టు సక్సెస్ కాదు మా నాలెడ్జ్ తగ్గట్టు సక్సెస్ కావాలంటే ఆమెంత టైం వచ్చింది చూసింది ఆమె నా స్టైల్ ఆఫ్ ఫంక్షను నా సిస్టము నేను గ్రౌండ్ ఎట్లా పనిచేస్తా అనేక పండుగలలో ఆమె తిరగడము జనాలు నా దగ్గర రావడము ఏం అడుగుతారు నేను ఏం చేస్తా ఎట్లా చేస్తా ఇదంతా అబ్జర్వ్ చేసిందా అంతా అనుకోకుండా ఈ అబ్జర్వేషన్లోనే ఆమె బయటపడ్డదు జగ్గారెడ్డి గారి ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు వాస్తవమే ఎప్పుడు కూడా ఆర్థిక అంటే బలమైన అంటే నా తండ్రి నా వయసు ఐదు నేను ఐదు ఐదు ఆరు సంవత్సరం నా ఐదు నా తండ్రి చనిపోయాడు నా తల్లి జీవితం నా తల్లి జీతము జీవితం మీద ఆధారపడి జీవితం గడిపిన సరే నా తల్లి కూడా ఆ ఫ్రీడమ్ ఇచ్చింది ఆమె ఇచ్చిన ఫ్రీడాన్ని నేను వ్యసనాలకు పోకుండా నాకంటూ ఒక కొంత అది ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ అమ్మా దాని వెనక చాలా విషయాలు ఉన్నాయి ఇంకా ఆ వయసులో అనేక చాలా ఉన్నాయి ఇంకా ఒక 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 కసితోటి పెరిగిన ఒక కసితోటి పెరిగిన పెరగడం కూడా ఏంది కసి అంటే సమాజానికి దగ్గర కావాలి సమాజాంతో మంచోడు అనిపించుకోవాలి సమాజంలో మంచి పనులు చేస్తేనే మంచిోడు అంటారు అనే దాంట్లోనే పెరిగిన నేను కాబట్టి ఎక్కడ కూడా ఆస్తులు లేవు ఇదంతా ప్రతి నాదేం గొప్పతనం కూడా అనుకోను నేను ఎందుకంటే బై బర్త్లో నా పుట్టుకల అంటే కలిసి వచ్చే ఒక జన్మ నాకు దొరికింది అసలు నాది నాకే విచిత్రం ఎవరిని అడగకుండా ఎవరిని ఆశించకుండా ఎవరి దగ్గర గుంజకుండా నేను ఏమి ఇవ్వని ఇబ్బంది పెట్టినా అంటారు కదా ఎవరైనా అంటారు కదా నాకా డొనేషన్లు అలవాటు లేదు డబ్బులు ఎవరిని అడగను నేను ఎందుకంటే నాదే ఇచ్చే చెయ్యి నా నేనే ఇచ్చే చెయ్యి నేను ఎందుకు తీసుకోవాలనే ఫీలింగ్లు ఎప్పటికుంటా అవసరానికి అప్పు చేస్తా మీ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు జగ్గారెడ్డి గారి చేతికి అసలు ఎముక ఉండదు ఇష్టానికి అందరికీ దాన ధర్మాలు చేస్తారని కూడా చెప్తా ఉంటారు మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీరు ఎలా దాన ధర్మాలు చేయగలుగుతున్నారు నేనైతే బేసికల్గా మొదటి నుంచి కూడా క్యాడర్ అంటే నాకున్న కార్యకర్తలు ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో వాళ్ళ దగ్గరనే పైసలు అప్పు చేస్తుంటున్నాను ఎట్లా కడుతుంటున్నా అనేది ఇల్లీగల్ ఏం లేదమ్మా ఇల్లీగల్ ఎక్కడున్న ఇంత పెద్ద ఎపిసోడ్లో ఎక్కడ ఇల్లీగల్ ఉన్నా నేను ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక నాలుగేళ్ళు అసలు ఇంత పెద్ద వ్యవస్థను జగ్గారెడ్డి నడిపిస్తున్నాడు ఒకటి బినామీ ఉండకపోదా హాస్తులు ఉండకపోవా లేకపోతే ఎక్కడో జరిగే ఇల్లీగల్ చేసి ఉండకపోవడా ఇవన్నీ జరిగినాయి ఇదంతా కానీ ఎక్కడ ఏమీ వాళ్ళు కనబడలే వాస్తవాన్ని కూడా కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఓపెన్గా మీరు అడుగుతున్నారు కాబట్టి ఎప్పుడు నేను ఫైనాన్స్ స్ట్రెస్లోనే ఉంటాను కానీ సంగారెడ్డిలో రెండు పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి జగ్గారెడ్డి గారికి అని చెప్తారు అది నిజమా కాదా ఒకవేళ భవంతులే ఉంటే ఈరోజు అప్పు చేయాల్సిన అవసరం నాకు ఉండదు ఒకటి ఒకవేళ నిజంగా నాకు రెండు భవంతులు ఉంటే ఆ భవంతులు ఈ పాడు ఫేస్బుక్లలో వచ్చేటి అవన్నీ ఇప్పుడు ఒకటి ఏమంటున్నాటమ్మా ఇప్పుడు నేను భవంతులు రాస్తులు దాచిపెట్టి నేను నేను గుడిసెలు ఉండాల్సిన అవసరం ఏమి వచ్చింది ఇప్పుడు నేను భవంతులు ఉంటే అన్న ఎవడన్నా ఇప్పుడు ఎంతోమంది నాయకులు అనుభవిస్తున్నారు కదా అంటే పేదల నాయకునిగా ఉంటే వేరే ఉంటుంది కదా పరిస్థితి ఉంటుంది నటన వేరు వాస్తవం వేరు నటన ఎన్ని రోజులు ఎన్ని రోజులు నటిస్తావు ఎన్ని రోజులు నటిస్తావు ఆ బిల్డింగ్ నాది కాదని ఎన్ని రోజులు చెప్తావు అచ్చా ఈ రోజులల్లో బినామీ పెట్టి చేసే పరిస్థితి వ్యవస్థ ఉందా అయిన బినామీలను పెట్టి నేను గంజిదాగే అవసరం నాకేమొచ్చింది నాది నాది చెబితే ఒకరు నమ్మరు చెప్పాల్సిన అవసరం కూడా లేదని నేను మీరు అడిగారు కాబట్టి మాట్లాడుతున్న కొన్ని విషయాలు కానీ నేను ఏది వాస్తవమే చెప్తున్నా నా దగ్గర దాచిపెట్టుకునే సిస్టమే లేదు ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించిన ఒక మాజీ సిఇఓతో కలిసి మీరు సౌత్ ఆఫ్రికాలో చాలా రకాలైనటువంటి బిజినెస్ చేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు నిజమాండది నేను కొత్తగా ఉంటున్నా ఇదంతా ఇది ఈ జనరల్గా నాతోటి ఎవరు బిజినెస్ రారు నేను ఎవరు నాకు అసలు బిజినెస్ సిస్టమే లేదు నా దగ్గర రూపాయలు ఇప్పుడు అవసరం ఉంది ఈ లక్ష రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవడ అప్పిస్తాడని చూస్తాను నేను ఎందుకంటే ఇక్కడ ఏదో కార్యక్రమం అయిపోవాలి ఏదో బోనాల పండుగ వస్తుంది ఈ బోనాలకు ఎవడ అప్పిస్తాడని అని నేను అంతే అంటే నాది డిఫరెంట్ మైండ్గా మీరు మిగతా రాజకీయ వ్యవస్థ మిగతా బిజినెస్ వాళ్ళని నన్ను కంపేర్ చేయలేదు జగ్గారెడ్డి అనేవాడు ఒకరికి బలహీనుడుగా ఉండడు అది రాసి పెట్టుకోండి మీరు జగ్గారెడ్డి అనేవాడు ఒకరికి నా బలహీనత అప్పే సరే అయితే ఒక్క విషయం స్పష్టంగా చెప్పండి ఇప్పుడు జగ్గారెడ్డి గారికి ఎంత అప్పుడు కోట్లల్లో ఉంటుంది మరి ఎలా తీరుస్తారు ఎప్పుడు ఎప్పుడు తీరుస్తారు నేను ఇప్పటిదాకా ఆలోచన మొన్నటిదాకా దాకా చేయాలి ఈ మధ్యన కరోనా కంటే ముందు ఆలోచించేసిన కొంత నా వెల్విషర్స్ తోడు కూర్చున్నా కూర్చొని ఇప్పటిదాకా అంటే శక్తి ఉండే లాగినము కొంత మనకు రియల్ ఎస్టేట్లో వస్తుండే కట్టినము వ్యవస్థ నడిపిస్తున్నాము ఓకే కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ నా ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ మళ్ళీ పిల్లలు ఉన్నారు మళ్ళీ మన క్యాడర్ ఉన్నది ఈ అందరికీ జవాబుదారు ఉన్నా కాబట్టి ఏదున్నా రియల్ ఎస్టేట్ ఏదున్నా మనం లీగల్గా పెద్ద డబ్బు మంచి డబ్బు పెద్ద డబ్బు చూడాలంటే ఒక రియల్ ఎస్టేట్ ఒకరితో నింద లేకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మన న్యాయంగా రియల్ ఎస్టేట్ పనిచేస్తుంది భూమి మీదనే రైతు బతుకుతాడు భూమి మీదనే జగ్గరెడ్డి బతుకుతాడు సో రియల్ ఎస్టేట్ అంతా కూడా జెన్యున్ అంటారు అసలు రియల్ ఎస్టేట్లో ఎలాంటి మోసాలు జరగవంటారు జరిగేది ఎందుకంటే ఒక రైతు దగ్గర భూమి కొంటే ఎవరైనా అంతే ఒక రైతు మొత్తం ఒక రైతు దగ్గర భూమి కొని ఆ రైతుకు డబ్బు ఇవ్వకపోతే మోసం ఏంటనా ఒక గవర్నమెంట్లో కబ్జా చేసి మనము ఇంకోటి తీర్చేస్తే అది మోసమే తప్పే రైతును మోసం చేసి రైతుకు డబ్బు ఇవ్వకుండా రైతు భూమి బిజినెస్ చేసుకోవడానికి తప్పే కానీ రైతుకు డబ్బులు ఇచ్చి రియల్ ఎస్టేట్ చేసి నాలుగు రూపాయలు సంపాదించడం తప్పేం కాదు అక్కడ ఇల్లిగల్ నీకేమి ఉండదు చేయడానికి కూడా ఒకరి భూమికి కబ్జా చేస్తే తప్పు ఒకరి భూమికి కబ్జా చేస్తే తప్పు నేను అసలు ఆ పంచాయతీలలోకే ఓన్ వస్తాను కోకాపేట భూముల వివాదం ఏంటండి అసలు కోకాపేట భూముల వివాదము అసలు ఏముందో మాకు తెలియదు మన పార్టీలో చర్చకు వచ్చింది ఓకే అక్కడ భూములు ఉన్న వాళ్ళయి వాళ్ళ భూములకు డబ్బులు ఇచ్చి తీసుకోకుండా ల్యాండ్ అక్వైర్ చేయకుండా భూములను యాక్షన్ చేశారు కాబట్టి ఇది తప్పు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా ఈరోజు విజిట్ చేయాలని పిసిసి ఇచ్చిన డైరెక్షన్ ఓకే అందులో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాము కానీ పోలీసు అరెస్ట్ చేసి అవసరేసారు ఈరోజు అక్కడికి పోలేకపోయినాము తర్వాత అయినా సరే మళ్ళీ ఒక కార్యక్రమం పెట్టుకొని పోయి అసలు నిజానిజాలు తెలుసుకొని ప్రభుత్వము ఆ భూములు ఏ రకంగా తీసుకున్నది ఎట్లా తీసుకున్నది దాని మీద వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ దిక్కు నిలబడతాం అది ఇంకా మళ్ళీ ప్రాసెస్లో కూర్చుంటాం అంత పాస్పోర్టు కుంభకోణం వెనక ఏంటి అసలు రహస్యం మీ అరెస్ట్ వెనకాల అసలు ఏం జరిగింది పాస్పోర్టు అనేది ఒక జగ్గారెడ్డి వ్యవహారం కాదు పాస్పోర్ట్ వ్యవహారం అనేది గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి నడుస్తున్న వ్యవస్థ ఇది ఇది భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి వ్యవస్థ ఇది మాలాంటోలం తెలియక పా అనేక మందిమి కొత్తగా చట్ట వచ్చినప్పుడు తెలుసో తెలియకుండా మా సుంటుని అడిగినప్పుడు మా ఆ ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం మేము చేసుకున్న మిస్టేక్ అప్పుడు కూడా నేను చాలా సందర్భాలు కూడా చెప్పిన ఇది కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఒక సిఐడి రిపోర్ట్ వచ్చింది ఇది ఢిల్లీలో వాళ్ళ పిఎల్ఏ కేసీఆర్ అండ్ ఒక హరీష్ రావు అప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ పాస్పోర్ట్లు ఇప్పించరు ఇదంతా జరిగింది అనేది ఒక సిఐడి రిపోర్ట్ వచ్చింది సరే దా అది అయిపోయి పద్నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్లో నా పేరు లేదు మళ్ళా కానీ ఎన్నికల కంటే ముందు ఈ పా ఏ అలిగేషన్ను నాకు ఎక్కడ వాళ్ళకు దొరకకపోయేసరికి ఈ యొక్క అలిగేషన్ను అడ్డం పెట్టుకొని దీనివల్ల ఎన్నికల్లో బయటికి రాకుండా బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు నన్ను పోలీసు టాస్క్ ఫోర్స్ ద్వారా లేపేవారు రాజకీయంగా లేపడమే ఒకవేళ ఈ అలిగేషను సరే పది ఏళ్ళు మా గవర్నమెంట్ ఉంది ఓకే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ మీద హరీష్ మీద కూడా వచ్చింది కదా కానీ ఎప్పుడు ఆ చర్యలకు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోలే మరి నేను ఓడిపోయినాక నాలుగేళ్ళు ఎందుకు వదిలేసారు ఎన్నికలకు మూడు నెలల ముందే ఎందుకు దీన్ని నాలుగు నెలల ముందే టేక్ ఓవర్ చేసారు అంటే నన్ను బ్లాక్ చేయడానికి కదా అంటే ఓ నాలుగు నెలలు బెయిల్ ధరకోకపోతే ఇతను ఎన్నికల్లో బయట తిరిగే అవకాశం ఉండదు కాబట్టి ఈజీగా ఈ సేటు టీఆర్ఎస్ గెలుస్తుంది అన్నది హరీష్ రావు ఒక ప్లాన్ చేసుకున్నాడు రాజకీయంగా నన్ను ఓడగొట్టడానికి ఫీల్డ్లో ఓడగొట్టడానికి ఫీల్డ్కి రాకుండా చేయడానికి పాస్పోర్ట్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకున్నాడు ఆ రోజు కూడా మేము సిఐడి రిపోర్టు మరి కేసీఆర్ హరీష్ రావు ఉన్నాడు కదా అంటే అది చెయ్యరు కదా గవర్నమెంట్ ఆయన సీఎం ఈయన మినిస్టరా ఎందుకు అరెస్ట్ చేస్తారు కాబట్టి పొలిటికలే కదా సరే ఓకే తెలిసా తలలోకి మిస్టేక్ జరిగింది నేను కాదంటలే నేను దాన్ని దాన్ని ఏమీ నేను తప్పించుకుంటలే తప్పించుకుంటలే కానీ నాకే నేనే తప్పు కాదు కదా నా తీరు కేసీఆర్ తప్పు చేసిండు హరీష్ రావు చేసిండు ఆ టీఆర్ఎస్లో అనే ఇప్పుడు ఆయన ఎవరు ఎల్లారెడ్డి బోధన్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన్నే దీనికి బాస్ అంటారు ఆయనకు మూడు సార్లు రెండు సార్లు ఆయన టీఆర్ఎస్ కదా మూడు సార్లు కదా ఈ పాస్పోర్ట్ దందాలు వాళ్ళంతా టీఆర్ఎస్ ఉన్నారు అంటే నేనేమంటున్నానంటే వాళ్ళకొక న్యాయము నాకొకటి ఉండొద్దు కదా జగ్గారెడ్డి చెడ్డోడు మరి కేసీఆర్ చెడ్డోడే హరీష్ చెడ్డోడే వాళ్ళ దాంట్లో చాలామంది చెడ్డోళ్ళే ఉన్నారు నిజంగా నీతిగా ప్రభుత్వం పనిచేస్తే అందరం ఉండాలి నేను తప్పు చేసినా సమర్థిస్తలే తప్పు తప్పే కానీ తప్పు జగ్గరెడ్డే కాదు కదా ముఖ్యమంత్రి చేసిండు కేసీఆర్ చేసిండు హరీష్ రావు చేసిండు మరి వాళ్ళం కూడా జవాబుదారు చేయాలి కదా రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ పగ్గాలు చేపట్టడం వెనుక చంద్రబాబు గారు ఉన్నారని ఇది మొత్తానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు గారేనని మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు అంటే కొంత ఒకరిద్దరు అన్నారు అది ఆవేదనతో అన్నమాట ఇంటెన్షన్గా తెలుసుకొని అన్నమాట కాదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వేరే పార్టీ వాళ్ళు చెప్తే పిసిసి ఇవ్వదు పిసిసి చాలా కీలకమైన పా పోస్టు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అంతే ఏదైనా కానీ మా దగ్గర సిస్టమ్ ఏముంటుంది కాంగ్రెస్లో ఇన్ఛార్జ్ ఫస్ట్ ఇన్ఛార్జ్కే పవర్స్ ఉంటాయి ఇన్ఛార్జు రిపోర్టు పెట్టే దాని మీదకి వెంచే వాళ్ళు కొద్దిగా ఎక్ససైజ్ చేస్తారు వాళ్ళకి ఇస్తారు ఇది చంద్రబాబు నాయుడు చెప్పడం వల్లనే అతను పిసిసి ఎన్నో అని నేను దాన్ని యాక్సెప్ట్ చేయను ఒకవేళ మా దాంట్లో సీనియర్స్ ఒకరిద్దరు ముగ్గురు అన్నా కూడా అది కొద్దిగా కోపంతో లేకపోతే వాళ్ళు యాక్సిపెట్లు ఉండి వాళ్ళకి రాకపోవడం వల్ల కొద్దిగా ఆవేదనతో చెప్పిందే ఉంటుంది కానీ ఖచ్చితంగా అది ఆ ఇంటెన్షన్తో అన్నది ఉండదు అది కాబట్టి అలాంటివి ఉండే అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ నువ్వు దిగి ఇంకొని పెట్టుకోమంటే పెట్టుకుంటాడా పెడతాడా అట్లా కాదు కదా ఎవరి పార్టీ వాళ్ళకే ఉంటుంది అది వ్యక్తిగత ఇంకా పడకపోవడం వేరు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండ వేరు వేరు ఉండడం వేరు కానీ పాలసీ డిసిషన్లు సోనియా రాహుల్ గాంధీ ఇంకెవరో చెప్తే పార్టీ లైన్లోనే సోనియా గాంధీ రాహుల్ గాంధీ డిసిషన్లు ఉంటాయి మొన్న ఎన్నికల్లో చంద్రబాబు గారు ఎంత డబ్బు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చారు అనేది ఒక అలిగేషన్ నిజంగా ఇచ్చినా చెప్పరు ఇయ్యకపోయినా ఇయ్యలేదని చెప్పరు ఇచ్చినా ఇయ్యలేని చెప్పరు ఇప్పుడు అట్లాంటి కేసీఆర్ ఐదు రాష్ట్రాలకు వెయ్యి కోట్లు పంపించి అని అన్నారు జగన్కి వెయ్యి కోట్లు పంపించి అని అన్నారు నిజమా నిజమా అనుకోవచ్చా లేదు కర్ణాటక లేకపోతే ఆయన ఇక్కడ ఒరిస్సా ఛత్తీస్గఢ్కి పంపించి అని అన్నారు మహారాష్ట్రకి పంపించుడు అని అన్నారు కేసీఆర్ వెయ్యి వెయ్యి కోట్లు ఇదే మేఘా కృష్ణారెడ్డి మొత్తం సౌత్ అంతా మేఘా కృష్ణారెడ్డి వాళ్ళనే ఈ డబ్బంత అందుతోనే అని అన్నారు అక్కడ మహారాష్ట్రకు ఇటు జగన్కి అటు కొంత కర్ణాటకు కొంత ఛత్తీస్గఢ్కి ఇంకా అక్కడ ఇస్తున్నాడు అస్సాం ఇస్సాం ఇస్తున్నాడు అనేది చర్చలు ఉంది కదా అది నిజమైతే ఇది అనుకుందాము అది అబద్ధం అయితే ఇది అబద్ధం అనుకుందాము కానీ చర్చ అయితే కేసీఆర్ ఒక ఏడెనిమిది రాష్ట్రాలకు మేఘా కృష్ణారెడ్డి ద్వారా పంపిస్తున్నాడు కాళేశ్వరం డబ్బులన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి భగీరథ డబ్బులన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి మేఘా కృష్ణారెడ్డి దగ్గర సౌత్లో ఒక రిచ్ మేఘా కన్స్ట్రక్షన్ అనేది ఒక ఈ మధ్య కాలంలో వచ్చింది ఇవన్నీ వస్తున్నాయి కదా ఓటుకు నోటు వ్యవహారంలో తయారైంది టీపీసీసీ పదవి అని చెప్పేసి మీ నేతలు కామెంట్ చేసిన విషయం మీద అడిగాను అదే నేను చెప్తున్న ఏంటంటే ఇప్పుడు నేను టీ నేను ప్రెసిడెంట్గా పోటీలు ఉన్నా నాకు రాలేదు నేను ఒక అలిగేషన్ పెట్టే అవకాశం ఉంటుంది అంత ఘాటుగా తీవ్రంగా విమర్శిస్తారా మాకున్న డెమోక్ర మాకున్నటువంటి స్వేచ్ఛ అదే కాంగ్రెస్ పార్టీలో కోపం వస్తే అన్ని అక్కేస్తాం కోపం పోయినాక మళ్ళీ కొంత రోజులకు నెలలకు సర్దుకుంటుంది అది హుజురాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అంటే హుజురాబాదు ఎన్నికల్లో ఈ పార్టీ గెలుస్తుంది చెప్పను ఎందుకంటే బై ఎలక్షన్ ఎక్కడ జరిగినా రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఓకే ఏ బై ఎలక్షన్ ఏ రూలింగ్ పార్టీ ఏ పార్టీ అయితే రూలింగ్లో ఉంటుందో వాళ్ళకే అవకాశం ఉంటుంది రైట్ అది కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే జరిగింది టీడీపీ ఉన్నప్పుడు అదే జరిగింది ఇప్పుడు అదే జరగవచ్చు కానీ పోటీలు అయితే కాంగ్రెస్ ఉంటుంది అసలు రేవంత్ రెడ్డి గారికి కౌశిక్ రెడ్డి గారికి గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు కూడా గొడవ పర్సనల్గా ఏం లేదు ఎక్కడ తేడా వచ్చిందని కూడా చెప్పలేము కౌశిక్ ఎందుకంత ఎమోషనల్గా పోయింది అనేది కూడా చెప్పలేము కవి కౌశిక్ ఒక కాంగ్రెస్కి ఒక మంచి వెపనే ఆ కాన్సెన్స్లో అతను అలిగేషన్ పెట్టడం కొద్దిగా బాధ కలిగించింది అది కొద్దిగా మాకు పార్టీ పరంగా అతను బయటికి పోవడం కూడా కొద్దిగా మాకు బాధ కలిగించింది మళ్ళీ అసలుంటి క్యాండిడేట్ మేము తయారు చేయాలని కూడా కష్టం ఎక్కడ కౌశిక్ డిస్టర్బ్ అయ్యిండు అనేది ఎక్కడ అవగాహన లేదు అతను డిస్టర్బ్ కావడము కొద్దిగా మాకు ఇబ్బందిగానే సడన్లీగా ఎన్నికల ముందు ఇంకో అభ్యర్థిని ఎందుకంటే పోయిన అభ్యర్థి ఆయనే కాబట్టి కాబట్టి సరే పొయ్యి ఇక పోవాలనుకున్నవాడు నిందలు సహజంగా చేస్తారు అది అన్ని పార్టీలలో ఉంటుంది అన్ని పార్టీలల్లో ఉంటుంది ఇప్పుడు మొన్నటిదాకా ఈటల రాజేందర్ ఉండే ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన దేవుడు దేవుడు దైవం ఆయనే కదా అనే సార్ చాలా సందర్భంలో ఈటల రాజేందర్ అన్నాడు కదా అసలు తెలంగాణకు దైవం ఆయననే తెలంగాణకు దీపం ఆయననే తెలంగాణకు దేవుడు ఆయననే అన్న ఇదే ఈటల రాజేందరు బయటికి పోగానే అదే దయ్యం అయిపోయింది దేవుడు అన్నాడే కేసీఆర్ దేవుడు అన్నది ఈటల రాజేందరే పార్టీలు ఉన్నాడు బయటికి పోయాకైనా దయ్యం అని అంటున్నది మళ్ళీ ఈటల రాజేందరే కాబట్టి ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలో పోయినప్పుడు ఆ జాగాలో ఆయన ఉన్నా నేనున్నా ఎవరున్నా ఏ అలిగేషన్స్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది టీఆర్ఎస్కి కోవర్ట్లుగా పనిచేస్తున్నారా అన అనలేము అట్లా రేవంతు ఏ కోణంలో అన్నాడో నాకు తెలియదు కానీ ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏందో నాకు తెలియదు కానీ అయినాది ఆ మాట అనొద్దు ఆ మాట ఎందుకంటే ఎవరు కోవట్టు అనేది ఎప్పుడు చెప్ప ఎట్లా చెప్పగలుగుతాము ఇప్పుడు మన నీడని మనమే అనుమానించినాం అనుకో మన నీడ మన మీద అలిగితే కష్టం కదా స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బ్రదర్ మీదనే ఇలాంటి కామెంట్స్ రావటం అనేది ఇలాంటి అలిగేషన్స్ రావటం అనేది మీరు ఎలా చూస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్రదర్ మీద రావడము ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా రావడం అనేది అది ఎవరు చేసినా తప్పే అది ఎవరు చేసారు అనేది ఇప్పుడు చెప్పలేను ఎవరు చేశారు అనేది మీడియాకు తెలుసు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని డౌన్ చేయడానికి ఎవరు మీడియాలో దాన్ని వాడిరు ఫేస్బుక్లలో యూట్యూబ్లలో వాడేరు అనేది జగం మెరిగిన సత్యం అదిగా ఇప్పుడు ఆ పేరు నేను చెప్పలేను అది ఆయన దురదృష్టం ఉత్తమ్ కుమార్ రెడ్డిది బ్యాడ్ లక్ అయినదిగ ఒక సిన్సియర్ కా నాయకుడు కార్యకర్తకు అలాంటి అభియోగాలు రావడం ఆయన టైం బాగలేదు అంతే అయినది కానీ ఒక సమయము మళ్ళీ నిరూపణ జరుగుతుంది ఉత్తమ్ ఈజ్ మంచోడు ఏ సమాజం అయితే ఆయనని చెడుగా తీసుకుపోయిందో ఊహించుకున్నారో అదే సమాజము ఉత్తమ్ కరెక్ట్ పర్సన్ అనే సమాజం కూడా మళ్ళీ త్వరలో వస్తుంది త్వరలోనే ఉత్తమ్ కుమార్ గారు ఉత్తముడుగా నిరూపించబడతారు తప్పకుండా ఏ అలిగేషన్స్ అందరు కాదు ఆయన ఉత్తముడు అనేది సోనియా గాంధీకి తెలుసు రాహుల్ గాంధీకి తెలుసు జగ్గారెడ్డికి తెలుసు కాంగ్రెస్ అందరికీ తెలుసు కానీ కామెంట్ చేస్తారు మళ్ళా మీలో వాళ్ళే అందరూ నచ్చాలని లేదు కొంత నచ్చనోళ్ళు ఉంటారు ఎవరికో ఒక దగ్గర సాటిస్ఫాక్షన్ చేయకపోవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాంటి వాళ్ళు అలిగేషన్స్ పెడతారు అది సహజం లేదండి హుజురాబాద్లో ఇంతవరకు క్యాండిడేట్నే డిక్లేర్ చేయలేదు కానీ అన్ని పార్టీల వాళ్ళు ప్రచారాలు మొదలు పెట్టేశారు అంటే కాంగ్రెస్కి వాళ్ళు చేసినంత హడావిడి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒక కమిటీ వేసుకునేది ఒక సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు అక్కడ అభ్యర్థి మాట్లాడుకొని వచ్చిండు కాబట్టి బీజేపీ అభ్యర్థి డిక్లేర్ అయిడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ని వాళ్ళు కూడా పది రోజుల ముందే డిక్లేర్ చేస్తారు మాకు కౌశిక్ పోయిన తర్వాత ఇప్పుడు కమిటీ దామోదర్ గారితో వేసారు కమిటీ ఈ పది రోజుల డిసైడ్ కాగానే అభ్యర్థిని ఫైనల్ చేస్తారు మేము కూడా బహుశా ఈ ఇంకో రెండు మీటింగ్ నెల ఫైనల్ చేస్తాం మేము కూడా అంత టైం తీసుకోము ఎందుకంటే మాకు మినిమం మూడు నాలుగు నెలల టైం ఉండాలి మా అభ్యర్థికి కాబట్టి దానికి సంబంధించి కూడా కార్యచరణ మొదలైంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురాగల సత్తా రేవంత్ రెడ్డి గారికి ఉంది అనుకుంటున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి ఒక పార్టీ బేసుల మీద వ్యక్తి నడిపిస్తున్నాడు పార్టీ లేకపోతే వ్యక్తి పనిచేయలేను కదా ఒక సంస్థ ఒక వ్యవస్థ ఉంటేనే దానికి ఒక సారథి ఇప్పుడు ఎడ్లు లేవు గుర్రం లేదు ఎడ్లు గుర్రం లేకుండా సవారీ అయితే చేయలేం కదా ఎడ్లు ఉన్నాయి గుర్రం ఉన్నది దానికి ఒక సవారీ చేసుకొని పి రేవంత్ని పెట్టారు ఎప్పుడైనా రేవంత్ మీడియాలో నాది ఏంటంటే ఓన్లీ ఒక రేవంతే అంటే అది రేవంత్ కూడా కొద్ది ఇబ్బందిగా ఉంటుంది లాంగ్ టైంలో ఎడ్లనికంటే ఇప్పుడు ఎడ్లు లేకుండా గుర్రాలు లేకుండా అయితే సవారీ ఒక్కడే చేయలేడు కదా కాబట్టి రేవంతు అనుకు ఒక అవకాశం సోనియా రాహుల్ గాంధీ ఇచ్చింది ఇచ్చిర్రు అతను తీసుకొస్తే మాకు కూడా హ్యాపీ మేమేమి దానికి ఇది లేము కానీ ఆయన వల్లనే వస్తుంది అనే ఒక ప్రచారం తీసుకురావడం వల్ల అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఒకరిని ఒకరికి గొడవలు పెట్టిన వాళ్ళు అవుతారు అల్టిమేటు పార్టీ లైన్లో సోనియా రాహుల్ గాంధీ అంటేనే యాక్సెప్టేషన్ వస్తుంది పీసీసీ అనే ఒక పదవి ఇది ఒక బాధ్యత గల్లా చీఫ్ పోస్ట్ అది చాలా ఆ పోస్ట్ ఏంటిది మా దగ్గర ఉన్న వంద మందిని ఆ పీసీసీ అనే ఒక బాధ్యత అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ వంద మందిని కలుపుకొని నేను ఒక్కని కాదు మీరు నేను ఒక్కటి అని రేవంత్ రెడ్డి తీసుకొని పో పోతే అప్పుడు మేము అధికారానికి రాగలుగుతాం ఇప్పుడు నా ఇంట్లో నేను వండుకుంటా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి అంటే అంటే మీడియాలో వస్తున్న దాన్ని నేను ఖండిస్తున్నా రేవంత్ రెడ్డికి ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి పార్టీ నిలబెడతాడు రేవంత్ రెడ్డి వాళ్ళనే గవర్నమెంట్ వస్తుంది అది ఆయనకు ప్రమాదమే ఈ ప్రచార ప్రచారం చేసి ఆయననే ఇబ్బందులు పెట్టేస్తున్నారు రైతులు రేవంత్ రెడ్డి ఒకడైనా కూడా ఆ ఒక్కడి వంద మందిని కలుపుకొని పోతే ఆయన సక్సెస్కి ఇది తోడైతుంది ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు మీ ముఖ్యమంత్రి అది చెప్పలేదు అది అది రేవంత్ కూడా చెప్పలేడు పీసీసీ కూడా చెప్పలేడు దాన్ని అది అల్టిమేట్ ఆ టైంకి మేడం సోనియా రాహుల్ గాంధీ డిసిషన్ ఉంటుంది అందులో సీల్డ్ కవర్లో వస్తుందా మళ్ళీ అంచెలేము అంచనా వేయలేం కూడా ఫీల్డ్ కవర్లోనే చూడాలి చూడాల్సింది అల్టిమేట్ పార్టీ డిసిషన్ అంతే కదా జాతీయ పార్టీ దట్ ఆ ఫ్యామిలీ పార్టీ వాళ్ళ డైరెక్షన్లో పార్టీ సేఫ్ ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గతంలో లాగా రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మరోసారి అలాంటి పాలన కానీ ప్రజలకు అందే అవకాశం లేదు అనేది చాలామంది వాదన తప్పు అది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినాకనే కదా రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం బయటకు వచ్చింది అంతమందు చెన్నారెడ్డి గారు గొప్పతనం బయటకు ఎప్పుడు వచ్చింది రాలేదా ఆ జనరేషన్ చూడకపోవచ్చు ఇప్పుడు వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి నాన్ కరప్టెడ్ పైసా లేకుండా నాదేళ్ల భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ ఇప్పటికీ అట్లే ఉన్నది ఆ చరిత్ర ఇప్పుడున్న జనరేషన్ చూడకపోవచ్చు అంజయ్య గారిని ముఖ్యమంత్రిగా చదువు రాకపోయిన పరిపాలన వన్ ఇయర్ అయినా ఎన్టీ రామారావు మా పార్టీ కాకపోయినా ఎన్టీ రామారావుని కూడా మనం ఏం ఈజీగా తీయడానికి లేదు ఎన్టీ రామారావుని అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన విధి విధానాలు టీడీపీ పార్టీ అయినా కూడా దాన్ని మనం తక్కువ ఎట్లా తక్కువ చేయడం తీసేయలేం కదా ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆ కుర్చీ మీద ఎక్కినాక ఆ ఎక్కిన ఎక్కించిన పార్టీ డైరెక్షన్లో ఎక్కిన తర్వాతనే తెలుస్తుంది అసలు రాజశేఖర్ రెడ్డి గారిని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చేయకపోతే రాజశేఖర్ రెడ్డి ఎవరు చర్చకి ఎక్కడ ఉంటుండే కాంగ్రెస్లో యోధాన యోధులు ఉన్నారు సమర్థమైన నాయకత్వంలో ఉన్నటువంటి తెలివి పనులు ఉన్నారు కాంగ్రెస్లో అందరూ బయటకు కనబడరు అందరు బయటికి ఎక్స్పోజ్ గారు కానీ గవర్నమెంట్ని నడిపించే అంత కెపాసిటీ ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్నది రాబోయే రోజుల్లో చాలామంది పాదయాత్ర చేయబోతున్నారు తీర్మార్ మల్లన్న గారు చేస్తారంట బండి సంజయ్ గారు చేస్తారంట షర్మిలా గారు కూడా చేస్తారట సో పాదయాత్రలతోటి ఏం జరగబోతోంది మన రాష్ట్రంలో అంటే ఇప్పుడున్న పరిస్థితులలో పెద్దగా పాదయాత్రలో ప్రభావం ఉండకపోవచ్చు ఓటరు వేరు పాదయాత్ర వేరు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అది వద్ద లేటెస్ట్ ఆ పరిస్థితులు వేరు పరిస్థితులు వేరు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఆ పరిస్థితులు వేరు జగన్ చేసిండు అక్కడ అది వేరు కేసీఆర్ కూడా చేసిండు ఇది వేరు మళ్ళా ఏది తెలంగాణ మూమెంట్లో కానీ ఇప్పుడు పాదయాత్రలకు నాకు అనుకుంటే తెలంగాణలో అంత పెద్ద ఓడ్ బ్యాంకుని మార్పులు చేర్పులు చేసేంత పరిస్థితి ఎవరికి ఉండకపోవచ్చు అది ఒక ఎమోషన్ పాదయాత్ర అంతే ఇప్పుడు ఎవరు పాదయాత్రలు చేసినా అప్పటి పూర్తికి పార్టీ క్యాడరు పార్టీ లైవ్లు ఉండడానికి పనికి వస్తుంది ఎనీ పార్టీ షర్మిలా గారు పార్టీ పెట్టారు తెలంగాణలో అయితే ఎలక్షన్ ముందు కాస్త ముందుగా మాత్రమే మీ పార్టీలో నుంచి చాలా సీనియర్ లీడర్స్ వెళ్ళిపోబోతున్నారు అని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి లేదు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కార్యకర్తగా ఉండి నాయకుడిగా ఎదిగి ఆ నాయకుడు ఎదిగినా ఇంకా ఎదగాలనే స్పేస్ లేని వాళ్ళు షర్మిల పార్టీకి వెయ్యరు ఎందుకంటే అక్కడ స్పేస్ ఓపెన్ ఉంది గ్రౌండ్ అక్కడ ఇక్కడ గ్రౌండ్ ఓపెన్ లేదు కాంగ్రెస్లో ఇప్పుడు అక్కడ పోతే ఈజీగా లీడర్షిప్ రికగ్నైజ్డ్ దొరుకుతుంది అక్కడ ఎందుకంటే అక్కడ అభ్యర్థులు లేరు ఒక అభ్యర్థి అయితే రికగ్నైజ్డ్ వస్తుంది అక్కడ ఇక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం లేదు ఇక్కడ ఇక్కడ సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడరు ఎవరైతే ఉంటారో లీడర్షిప్లు ఎదగాలనుకున్ను వాళ్ళు ఇక్కడ అవకాశం ఉండదు ఆ స్పేస్ ఉండదు పార్టీ గుర్తించేంత వరకు లీడర్షిప్ వస్తుంది కానీ పోటీ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతుంది వాళ్ళు అక్కడ పోతున్నారు ఇప్పుడు ఇక్కడ పార్టీ గుర్తించి గుర్తించే దాకా ఎదిగినటువంటి కాంగ్రెస్ లీడర్లు అక్కడ పోటీకి అవకాశం ఉంది కాబట్టి ఈ లీడర్లు కాంగ్రెస్లో అక్కడ పోతున్నారు ఓకే అక్కడ పోటీకి ఛాయిస్ ఉంది కాబట్టి స్పేస్ ఉంది అక్కడ ఆమెకి స్పేస్ ఫ్రీ ఫ్రీ గ్రౌండ్ కదా ఆమెది ఇప్పుడు ఫ్రీ గ్రౌండ్ కదా ఆమె ఆమె రాజకీయ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు మీరు అయితే నేను నాకు తెలిసిన కాటికి ఇప్పుడు ఇప్పుడు అధికారంతో కేసీఆర్ టిఆర్ఎస్ బలంగా ఉంది మేము ఆ పొజిషన్ ఇన్నేళ్ళ పరిపాలన చేసి మేము ఇంత గట్టిగా ఉండాల మేము మేమే కాళీ ఎదురు కొట్టుకుంటున్నాం ఎడ షర్మిలు ఎక్కడా వస్తుంది నీకు బార్డర్లు కూడా రాదా ఇంకా బీజేపీకి ఇంకా సెకండ్ పొజిషన్కి వస్తలేదు ఇంకా ఇంకా సెంట్రల్ ప్రధానమంత్రి వాళ్ళ గవర్నమెంట్ ఉండి కూడా వాళ్ళు సెకండ్ పొజిషన్ మా పొజిషన్ తీసుకోలేకపోతున్నారు ఇంకా వాళ్ళు వాళ్ళకి ఇంకా పది కాన్స్టిట్యూషన్ తప్పితే ఇంకా అభ్యర్థులు ఎక్కడనే పరిస్థితి కూడా లేదు వాళ్ళకు షర్మిలకి ఎక్కడైతుంది అది టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏదునా ఇప్పుడు మా ఇద్దరు మధ్య ఇప్పుడు మేము ఫస్ట్ గవర్నమెంట్ కాబట్టి టీఆర్ఎస్ఏ కనబడుతుంది సెకండ్ మేము ఉన్నాము థర్డ్ బీజేపీ ఉంది ఈ ఫోర్త్ నుంచి సెకండ్ రావాలన్నా ఈ థర్డ్ వాళ్ళు సెకండ్ రావాలి ఇది పెద్ద కథ ఉంది కదా అప్పుడే ఆమె భర్తీ చేయలేదు ఇదే అది ఈజీ కాదు కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పట్ల పోరాడడంలో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది అంటున్నారు అట్టర్ ఫ్లాప్ అయిందని అట్టర్ ఫ్లాప్ చేసేది ఎవరు ప్రభుత్వం దగ్గర టిఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర ఉన్న పోలీసు మేము ప్రజా సమస్యల మీద ఎప్పుడు మీడియా ముందు మాట్లాడినా ఎప్పుడు మేము కార్యక్రమాలు ఇచ్చినా మమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేయడము మా యూత్ కాంగ్రెస్ ఎన్ఏసి పిల్లలు ముఖ్యమంత్రి తలుపులు దర్వాజల దగ్గర పోతే వాళ్ళని పదిహేను పదిహేను రోజులు రిమాండ్ చేయడము ఎక్కడ మేము ఫెయిల్ అయినాం అసలు పోలీసు ఎక్కడ అసలు ఏ కార్యక్రమం ఇచ్చినా మమ్మల్ని రోడ్డు మీదకి రానిస్తలేరు హౌజ్ అరెస్ట్లు పెడుతున్నారు ఇప్పుడు ఇంత పెద్ద ఇబ్బందిలో ఇక అంటే వాళ్ళు ప్రభుత్వము ఓన్లీ పోలీసే కదా పోలీసు ద్వారా ప్రతిపక్ష పార్టీని అణగదొక్కుతూ కేసులు పెడుతూ మా గళాన్ని ఇప్పి బయటికి రానియకుండా ప్రభుత్వము వ్యూహాత్మకంగా రాజకీయ కోణంలో ఈ రకంగా చేస్తున్నది ప్రజా సమస్యలు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే వాళ్ళని పోలీసుల ద్వారా అణచివేయడము అవజరెస్టులు చేస్తున్నది మా ప్రయత్నం ఆపుతలేము మేము ఎక్కడ ఓకే మా ప్రయత్నము మేము ఎక్కడ ఆపతలేము కానీ పోలీసు అనే ఒక చట్టం ఉంది కాబట్టి ఆ చట్ట పరిధిలో కొంత మేమేం చేయలేం కాబట్టి వాళ్ళని పోలీస్ని మా మీద బాగా వాడడము మా మమ్మల్ని ప్రజా సమస్యలు పోరాడకుండా చేయడం అనేది ఒక వ్యాత్మకంగా రాజకీయ కుట్ర ఈ తెలంగాణలో జరుగుతుంది రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు దేవేంద్ర గౌడ్ గారిని కలిశారు దీని వెనక మతలబు ఏంటి అనేది చర్చనీయాంశమైంది తప్పేముంది అంట యాజ్ ఎపిసిసి ప్రెసిడెంట్గా దేవేందర్ రెడ్డిని కలవచ్చు రామ్ ఆహ్వానించవచ్చు ఓకే ఇంకెవరన్నా నా ఆహ్వానించవచ్చు అదే పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యత ఉంటుంది అయినట్లయితే ఆయనకు ఆ రైట్స్ ఉన్నాయి పీసీసీ ప్రెసిడెంట్గా నువ్వు ఆయన ఎందుకు కలిసినవు ఎందుకు కలిసినవు మమ్మల్ని అడిగిపోయేది ఉండి అనేది ఏమి ఉండదు కానీ కొంత జిల్లాలో కాంపిటీషన్ ఉన్న జిల్లాలలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైనా ఇంపార్టెంట్ లీడర్ రేవంత్ కలిసే ముందు తప్పకుండా రేవంత్ ఆ నియోజకవర్గం ఆ జిల్లాలతో సంప్రదించి పోతాడు దేవేందర్ గౌడ్ అనేది సపరేట్ అది కాదు ఓకే కాబట్టి అదే తప్ప ప్రెసిడెంట్గా అనేక మందికి రావాలని కోరడం తప్పు కాదు చేర్చుకోవడం కూడా తప్పు కాదు జగ్గారెడ్డి గారికి ఫ్లైట్ ఎక్కాలంటే భయం ఎందుకు నేను ఎక్కువ పర్యటన చేయొద్దని ఫ్లైట్ ఎక్క అంతే పర్యటన బయటికి పోవద్దని ఫ్లైట్ ఎక్క అంతే కానీ భయం అని విన్నాను నేను అని అంటారు అంట అంటారు నేను ఎక్కువద్దు బయటికి పోవద్దు అంటే నేను ఎక్క అందుకోసమే ఆ భయం అని చెప్తాను అంతే అందరికి లేని ఇబ్బంది నాకేముంటుంది అది కాబట్టి నేను బయటికి ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కడ కా ఏదైనా ఉంటే హైదరాబాదు మాదాపూరు లేకపోతే ముత్తంగి లేకపోతే సంగారెడ్డి సంగారెడ్డి టు హైదరాబాద్ హైదరాబాద్ టు సంగారెడ్డి బయటికి పోవాలని ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అదొక కారణం అనుకోండి ఇక రేపు ఒకవేళ కేసీఆర్ గారు కనుక జాతీయ రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్తో కలిస్తే మీ పరిస్థితి ఏంటి అప్పుడు పరిస్థితులను బట్టి ఆ పరిస్థితే వస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పింది డైరెక్షన్ మాకు అంతే ఓకే క్లియర్ కట్ అది వ్యక్తిగతగా అభిప్రాయకు ఛాయిస్ ఉండదు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కొంత కమిట్మెంట్ మీద నడుస్తుంది కొంత రాజకీయ పరిస్థితులను బట్టి నడుస్తుంది వాళ్ళు ఏ డిషన్ తీసుకున్నా దానికి మేము అనుసరించాల్సిందే రైట్ అండి మీ వ్యూస్ అన్నీ కూడా మాకు తెలియజేసినందుకు మీ అభిప్రాయాలు మొత్తం క్లియర్ కట్గా మాతో పంచుకున్నందుకు థ్యాంక్ సో మచ్ థ్యాంక్